ఒరిజినల్గా రామారావు గారు స్టార్ట్ చేసిన పార్టీ రామారావు గారు కుటుంబం అంతా సైడ్ లైన్లో ఉంచేసి మీ కొడుకుని వారసత్వం ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు లోకేష్లో ఏమాత్రం కెపాసిటీ ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ గారి సన్ కేటీఆర్కి ఉన్నట్టు, ఇట్ హవ్ బీన్ వెరీ ఈజీ టు డూ దట్. కానీ సోలోగా వెళ్తే మనకు మళ్ళీ ప్రాబ్లం రావచ్చు లాస్ట్ టైం లాగా. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ని వాడుకోవాలి, అప్పుడే డెఫినెట్ ఛాన్సెస్ ఆర్ మచ్ బెటర్. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే పవన్ లైమ్ లేక వచ్చాడో లోకేష్ కనపడ్డు ఎవరికి. అందుకని ఆ వారాహ యాత్రని కొంచెం డీలే చేసేసి పాదయాత్ర స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, మీరు మీ ట్రైనింగ్ ఇచ్చారా లేదా అనేది నాకు తెలియదు ఇన్ టర్మ్స్ ఆఫ్, బట్ లోకేష్ కెనాట్ హోల్డ్ ఆడియన్స్. ఈ మధ్యన ఎక్కడో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, అంధవికారంగా ఉన్న ముసలిదాన్ని మీరు మంచి ఆభరణాలు మంచి బట్టలు కొడితే ఇంకా ఘోరంగా ఉంటుంది అన్నాడు. సో ఎప్పుడైతే ఒక ఎఫెక్ట్ లేని లీడర్ ఉన్నప్పుడు మీరు దానికి ఎంత మీరు బ్యాకప్ అరేంజ్ చేసిపోతే చేస్తే కనుక అంత ఎక్కువ నెగిటివ్ వస్తుంది, అంటే ఫాల్ట్ అనేది మ్యాగ్నిఫై అయిపోతుంది.